వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెంకు చెందిన కీర్తి వెంకటేశ్వర్లు, ఈపురుపాలెం పంచాయతీ బోయినవారిపాలెంకు చెందిన ఎర్రాకుల ప్రసాదులకు బాపట్ల పార్లమెంటు తెలుగు రైతు కార్యదర్శులుగా ప్రకటించిన బాపట్ల పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు కృతజ్ఞతలు తెలిపారు. చీరాల పట్టణం డ్రైనేజీ అతిథి గృహంలో టీడీపీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని, టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. తమకు బాధ్యతలు అప్పచెప్పిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు, లోకేష్ బాబుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చీరాల పట్టణ అధ్యక్షులు డేటా నాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ గుద్దంటి చంద్రమౌళి, అక్కాయపాలెం ఎత్తిపోతల పథకం అధ్యక్షులు కీర్తి వెంకట్రావు పాల్గొన్నారు. బాపట్ల పార్లమెంట్ రైతు కార్యదర్శులుగా శ్రీ వేడపాలెం మండలం నుంచి కీర్తి వెంకటేశ్వర్ గారిని, అట్లాగే చీరాల మండలం నుంచి ఎర్రాకుల ప్రసాద్ గారిని ఎన్నిక చేయడం, చీరాల నియోజకవర్గంగా తెలుగుదేశం పార్టీ హర్షకేతనాలు మరి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పటి నుంచో గ్రామ స్థాయి, మండల స్థాయి నుంచి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మరి బాపట్ల స్థాయి రైతు కార్యదర్శిగా ఇవ్వటం అనేది మరి మా అందరం ఎంతో కూడా సంతోషించదగ్గటువంటి విషయం. అలు పెరిగిన పోరాటం వారితో పాటు వెంకటేశ్వర్ గారు, ఎర్రాకుల ప్రసాద్ గారితో పాటు మరి మేము కూడా మరి రైతు సమస్యల మీద వారి కండదండగా ఉండి పోరాటం చేస్తాం. మాకు ఈ రైతు కార్యదర్శిగా బాపట్ల పార్లమెంటు ఎన్నిక చేసినందుకు ఏలూరు సాంబశివరావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, చీరాల లీడర్స్ అందరికీ, పేటా నాగేశ్వరరావు గారికి, చంద్రమౌళి గారికి, కర్ణ శ్రీనివాసరావు గారికి, వెంకటరావు గారికి, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ రైతు సమస్యల మీద మేము ఎంత దూరమైనా తీవ్ర పోరాటం చేసి రైతులకు న్యాయం చేసేలా కృషి చేస్తాం.